మండలం వల్లూరు గ్రామానికి ఐఏఎస్ ట్రైనింగ్ అధికారుల కేంద్ర బృందం 5 రోజుల క్రితం రావటం జరిగింది. గ్రామంలో ప్రతి వార్డులో తిరుగుతూ గ్రామ అభివృద్ధి పనులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఇంకా అభివృద్ధి జరగాలంటే ఎలాంటి పథకాలు తేవాలనే విషయంపై ఐఏఎస్ శిక్షణ అధికారులు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. నేడు స్థానిక సర్పంచ్ ఆనంద్ మహేశ్వరి నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని గ్రామస్తులతో కలిసి బతుకమ్మ ఆడడంతో మహిళల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ సంబరాలు మునిగి తేలారు. గ్రామానికి వచ్చిన అధికారులు పాఠశాలను సందర్శించి పాఠశాలలో మరుగుదొడ్డి మరమ్మతుల కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. గ్రామానికి వచ్చిన ఐఏఎస్ ట్రైనింగ్ అధికారుల బృందాన్ని స్థానిక సర్పంచ్ ఆనంద్ దాస్ మహేశ్వరి, ఎంపీపీ చిందం సబితా రవీందర్, ఎంపీడీఓ ఆనంద్ మేరీలు శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీపీ చిందం సబితా రవీందర్, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, కేంద్ర బృందం, ఐఏఎస్ శిక్షణ అధికారులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, మహిళలు ముందుకు వస్తేనే ఆ కుటుంబం ఆర్థికంగా బాగుంటుందని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, మహిళలకు 50% రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించిందన్నారు. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆనంద్ దాస్ మహేశ్వరి నరేష్, ఎంపీపీ సబితా రవీందర్, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, నార్సింగ్ ఎంపీటీసీ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి, ఐఏఎస్ ట్రైనింగ్ అధికారుల బృందం, శుభం త్రిపాఠి, మనీషా కుమారి, పులకిత శర్మ, అర్చన శుక్లా, మనీష్ కుమార్, సర్పంచులు సుజాత శ్రీనివాస్, ఎల్లమ్మ, ఉప సర్పంచ్ రాములు, ఆనంద్ నరేష్, చిందం రవీందర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రభుత్వమే ఏంటంటే మహిళలు బయటకు రాలేని పరిస్థితి ఉండేది ఇప్పట్లో కాదు. మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయ రంగంలో కూడా లేడీస్ ఎందుకు ఉండకూడదు, వాళ్ళకు కూడా వాళ్ళ ఆలోచనలు కూడా బయటకు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మనకు రిజర్వేషన్, సగం రిజర్వేషన్ అంటే 50% రిజర్వేషన్ మనకు కేటాయించి మనల్ని ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా లేడీస్తోని వచ్చింది కాబట్టి అందరు కూడా ముందు ముందు ఇట్లనే మీరు మంచిగా భయపడకుండా అంటే ఎవరికైనా మన ఆలోచనని బయటకు తీసుకురావాలని, మంచి మంచి అభివృద్ధి చెందాలని నేను కూడా కోరుకుంటున్నాను. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మహిళలు అనేది ఒక స్త్రీ అనేది సృష్టికి జీవం, స్త్రీ లేనిదే ఎక్కడ సృష్టి అనేదే లేదు. అందుకోసం మహిళలు ఎప్పుడు ముందంజలో ఉండాలి, వెనుకడుగు వేయకుండా. సమాజంలో స్త్రీలు అనేది అయ్యో పెద్దవాళ్ళు ఉండు కదా, మగవాళ్ళు ఉండు కదా, మేము ముందుకు వెళ్ళాలని ఆలోచించకుండా అందరూ ఇప్పటి ఈ రోజులలో మేము ఎందుకు పోవాలని ఆలోచించకుండా అందరూ ముందు పోయి మనం కూడా సమాజంలో అందరితోటి మనకు కూడా సమాన హక్కు ఉందని భావించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మనకి ఏం మిగులుతుంది, ఏం వస్తున్నాయి అని కూడా మీకు డౌట్ ఉంటుందా? ఊరి పేరు ఢిల్లీ రాకపోతుంది. ఇది వల్లూరు ఎట్లా సెలెక్ట్ అయింది అన్నది నాకు కూడా కొంచెం ఆశ్చర్యమే. నేను వీళ్ళని చూసుకోవడం అన్నది అంత ఈజీ పని కాదు. వాళ్ళ పిండి మనది కాదు, వాళ్ళ భాష మనది కాదు, వాళ్ళ దేశం కూడా మనది కాదు. వల్లూరు కాక నాకు ఒక 4 గ్రామాలు ఇచ్చారు. ఉమ్మడి 2 మల్లూరు మహిళలు చాలా ఫాస్ట్ అని అంటే మీకు మయాన మీరు స్ట్రాంగ్ అనేది కాదు, వీళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ ఇచ్చేది. ఎక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆడవాళ్ళు కొంత పనులకి మిగిలిన పనులన్నీ మగవాళ్ళు చేస్తారు అని. तो हमने ये सोचा था कि हम आपको काफी सारी ऐसी चीजें बता के जाएंगे जो आपके लिए फायदेमंद होंगी, लेकिन मुझे लगता है इससे कहीं ज्यादा चीजें हमने आप लोगों से सीखी हैं। जैसे आप लोगों ने हम सबका इतने अच्छे से ध्यान रखा है, हमें खाना खिलाया है, ऐसा लग रहा था कि हम अपने परिवार में ही रह रहे हैं। जैसे काफी सारी स्कीम्स जो चलती हैं वो इतनी अच्छी है कि हमें लगता है कि हमारे गांव में भी चलनी चाहिए। हम जहाँ से आते हैं वहाँ पे इतनी अच्छी चीजें नहीं हो रही हैं। पहले तो सभी को धन्यवाद हमारा इतना ज्यादा ध्यान रखने के लिए। जब हम इस गांव में आ रहे थे तो हमारे मन में बहुत सारी शंकाएं थी कि हम कैसे रहेंगे, कैसा खाना मिलेगा, कैसे लोग होंगे वहाँ के। पर आप लोगों ने जितना हमें प्यार दिया है, हमें जितना सम्मान दिया है, बहुत दिल से धन्यवाद आप सभी का। और ऐसी थी तो मतलब सभा में पार्टिसिपेट करना, समिति में पार्टिसिपेट करना, लेकिन समय के कालांतर में इन कोर्स ऑफ टाइम क्या हुआ कि वुमेन की कंडीशन पता नहीं क्या हुआ कि उनकी धीरे धीरे स्टेटस उनका डाउन होता गया। लेकिन आज़ादी के दौरान और आज़ादी के बाद हमारे जो पॉलिटिकल लीडर्स थे, पॉलिटिकल पार्टी के लीडर्स थे, उन्होंने इस बात को समझा और वुमेन्स के स्टेटस को बढ़ाने के लिए उन्होंने बहुत सारे काम किए, ऐसी बहुत सारी योजनाएं लाए। नोइंग एनी कंट्री और स्टेट, फर्स्ट वी शुड नो अबाउट देयर फूड, कल्चर एंड लैंग्वेज।
and now we are feeling like a real Telugu people. Thanks for again doing for, thank you again for doing everything for us like a mother. Thank you madam. Thank people of the Vallur village in just saying a word, thank you. You are doing far better than us. So